సత్యనా. బహుజన న్యూస్కు నమస్తే అండి. నా పేరు జీవ సుధాకర్. నేను ఆర్ఎపి డాక్టర్ని. మరి దేవర్ల మండలం, దేవర్ల విలేజ్ కూడా, జనగామ డిస్టిక్ మరి. అయితే ఈ మాకు ఆర్ఎపి మీద చాలా వరకు బాగా నిఘా ఉందండి, ప్రభుత్వం మీద ఎందుకో కానీ. మాకు మేము దేనికోసం మేము కొట్లాడుతున్నాం, జస్ట్ మాకు కావాల్సిన గుర్తింపు, మాకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కోసమే మేము కొట్లాడుతున్నాము. అయినా కూడా మమ్మల్ని అసలు ఆశా వర్కర్ల కన్నా చాలా హీనంగా ఉంది మా పరిస్థితి. అది ఎన్ని రోజులు మాకు తెలవకుండా అయిపోతుంది. దీని మీద ప్రభుత్వం చాలా నిఘబెట్టండి, ప్రభుత్వం మాకు చాలా వరకు ప్రోత్సహించాలి. ఎందుకంటే మేము ప్రతి ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఊరికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకు మాత్రం వైద్యం చేయలేడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది వైద్యం చేసేది మాత్రం ఒక ఆర్ఎంపి డాక్టర్ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్ అయితే ఉన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తలనొప్పి వచ్చినా కూడా జ్వరం వచ్చినా కూడా ఫస్ట్ కలిసేది మాత్రం ఆర్ఎంపి డాక్టర్నే. ఖచ్చితంగా ఆర్ఎంపి డాక్టర్ అతనికి తోచినంత వరకు ఓ ఇంజెక్షన్ కానీ లేకపోతే ఒక టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు అంతేగాని అది ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్కి మాత్రం వెళ్ళలేడు. ఇదే విషయాన్ని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ వెళ్ళి ఆ రోగికి ట్రీట్మెంట్ చేయగలుగుతాడా? ఎందుకంటే చేయలేడు అంతే. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వాళ్ళు సంపాదించుకుంటారు చదివి. ఎందుకంటే వాళ్ళు ఈ తక్కువ స్టేజ్కి వచ్చి 10 రూపాయలు 20 రూపాయలకు ఆశించి వైద్యం చేయలేరు. కాబట్టి నేను మాత్రం ప్రభుత్వానికి ఒక్కటి చెప్తున్నాండి, ఆర్ఎంపి డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఆర్ఎంపి డాక్టర్ కనుక లేకుంటే ఈ ప్రజాస్వామ్యం లేదు. ప్లస్ ఈ తెలంగాణలో చాలామంది వరకు ఆర్ఎంపి డాక్టర్లు ఈ రోగులు కూడా ఆర్ఎంపి డాక్టర్ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో కొద్దిగా ఇది రిలేషన్షిప్ అన్నో తమ్ముడు అనే భావంతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఏదో వాళ్ళ కోసం సాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ డాక్టర్లు ఉండొద్దు, దాంతోపాటు వాళ్ళ మీద నిఘా వాళ్ళ మీద అభాండాలు వేయడం, ఇవి ఎంబీబీఎస్ వాళ్ళు పెద్ద పెద్ద మాలాంటి వాళ్ళు జేఏసీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మా మీద చాలా నిఘా వేస్తున్నారు. అటువంటి మీరు మానుకోండి, ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ ఆర్ఎంపి వాళ్ళని మీ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మాకు ఎంతో కొద్దిగా జస్ట్ మీకు తోచిన సహాయం మాకు చేయండి. మాకు ఒక సర్టిఫికెట్స్ ఒక లెజెండ్ మాకు ఒక ఉండాలి, క్లారిటీ మాకు ఉండాలి. అలాంటప్పుడే మాకు కొద్దిగా ఈ సొసైటీలో మాకు గౌరవం అనేది ఉంటుంది, ప్లస్ ధైర్యం అనేది ఉంటుంది. దానికి ప్రభుత్వం నేను ఒక్కటే కోరుకుంటున్నాను, మాకు మాత్రం ఖచ్చితంగా మాకు సాయం చేయాలండి. ఎందుకంటే ప్రతి చిన్న రోగానికి కూడా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. వాళ్ళ దగ్గర పేదవాళ్ళు, చాలా నిరుపేదవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము ఫ్రీ సర్వీస్ కూడా చేస్తాము, అంతేగాని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాడడం అటువంటి చేయలేము. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మనలాంటి మనుషులే, వాళ్ళు కూడా మనలాంటి మానవత్వం ఉన్న మనుషులే. కాబట్టి మేము మాకు తోచిన సహాయం మేము చేస్తూ ఉంటాం. అంతేగాని మొన్న ఈ మధ్యన టీవీలో దాంతో వచ్చిందండి, పేపర్లో కూడా వచ్చింది, ఆర్ఎంపి వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వకూడదు, ఆర్ఎంపి వాళ్ళు టాబ్లెట్స్ కూడా ఇవ్వకూడదు, ఆర్ఎంపి వాళ్ళు సెలైన్ కూడా ఎక్కించొద్దు. మరి ఎందుకంటే ఆర్ఎంపీలు అవసరమా? ఆర్ఎంపీలు ఉండొద్దు, లేవద్దు, ఇటువంటి చేయొద్దు అని మీరే చెప్తున్నారు. మరి ఇలా చేయకుండా మేము ఏం చేయాలి? ఎలా చేసి మేము బతకాలి? మేము నమ్ముకునేది ఒక వైద్యాన్ని కదా. ఇటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఒకప్పుడు ఆర్ఎంపి డాక్టర్ కింద బతుకునోలే. వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ ఆర్ఎంపి ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. అంతేగాని అప్పటి నుంచి వాళ్ళు ఎంబీబీఎస్ ఎంఎస్ వీళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు వస్తున్న జనరేషన్ వేరు, అప్పుడున్న జనరేషన్ వేరు. కాబట్టి నేను ఒకటే తెలుసుకుంటున్నానండి ప్రభుత్వానికి, ఒకటే వేడుకుంటున్నాను, ఖచ్చితంగా ప్లీజ్ మా ఆర్ఎంపి డాక్టర్ని మా కాపాడండి. మాకు ఏదైనా సహాయం తోచినంత చేయండి. మాకు ఒక లెజెండ్, మాకు ఒక గుర్తింపు ఇవ్వండి.